ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరికాల గోదావరి రేవు ఈ ప్రమాదం జరిగింది. రంగరాయపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో శ్రీకాంత్, కార్తీక్, అన్వేష్, ప్రకాష్ నీటిలో మునిగిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు యువకులు కళ్లంతు కావటంతో రంగరాయపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అటు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కల్లేరు గ్రామానికి చెందిన 5 యువకులు డ్యాం చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా డ్యాం ఒడ్డున స్నానం చేస్తుండగా 2 యువకులు గల్లంతయ్యారు. తోటి యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు శివ, సుమీర్లుగా గుర్తించారు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.